వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ చిన్న వినక్కు అండి. ఇది మా ఇల్లు, మా ఇంట్లో నేను రాజశేఖర రెడ్డి గారి ఫోటో కానీ జగన్ ఫోటో కానీ ఎంతో గౌరవంగా పెట్టుకున్నాను. నేను నాకు ఒక్క వర్క్ కూడా చేయలేదండి వీళ్ళు ఎవరను. ఆ పార్టీలో తిరిగినా కానీ ఇవాళకి కూడా నాకు స్థలం ఇవ్వలేదు. సరే అది పక్కన పెట్టండి, స్థలం ఇవ్వకపోయినా మేము పట్టించుకోలేదండి. మా మాంగారు బావోక ఆ డాక్యుమెంట్ మొత్తం బిల్స్ అన్నీ పెట్టామండి. 4 లక్షలైనా కానీ మేము పెట్టింది 150 లక్షకో పెట్టామండి. దానికి రోజు సీఎం రిలీఫ్ ఫండ్కి మేము రోజు ఫోన్ చేస్తామండి. ఇప్పటికి మాకు ఏం అందలేదు. అసలు నేను ఎందుకు తిరగలండి, ఈ రోజు నుంచి ఈ ఫోటోలు తీసేస్తున్నానండి ఇంట్లో నుంచి. పార్టీలో తిరిగినోడికి చేయనప్పుడు మేమెందుకండి ఇవి పెట్టుకోలేదు. కనీసం మా నాన్న ఫోటో కూడా పెట్టుకోలేదు నేను, వాళ్ళు పెట్టుకున్నాను. నాకెందుకండి ఇవి? మీరేమనుకోండి, తీసేస్తున్నానండి ఈ రోజు నుంచి. పార్టీ మారిపోతున్నాను. ఇది బ్రాహ్మణగూడెంలో కొంతమంది ఉన్నారండి. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పోనాడు సింహాద్రి అని ఇటువంటి వాళ్ళు ఉన్నారండి. మరి బీసీలకు న్యాయం మరి ఎలా చేసాడో మేము, ఆడెవడో కాదండి సింహాద్రి, సొంత మా అన్నయ్య బామర్ది అంటే అలా రెండో అక్క మా వదిన గారండి, మా అన్నయ్య భార్య. మాకు చేసింది ఏమీ లేదండి. ఈ రోజున మేము ఫోటోలు ఎప్పుడో పెట్టాను నేను. ఫస్ట్ కాడి నుంచి కాంగ్రెస్లో నెంబర్గా పోటీ చేశాను 14 వార్డుకి. అయినా వీళ్ళు చేయనప్పుడు వీళ్ళు అనమాలి ఎందుకండి? మేము తిరుగుతాం కార్యకర్తలాగా, మేము కార్యకర్తలం ఏదో పార్టీయా, మాకు న్యాయం చేయనప్పుడు ఎందుకండి మేము తిరగాలి? వాళ్ళతో మాట్లాడి కనీసం మా స్థలం ఇవ్వలేదు సరి కదా, ఇద్దరు పిల్లలుండి స్థలం పక్కన పెట్టండి. కనీసం ఆ మనిషి సోవ దాకా వెళ్ళొచ్చాడు కదా, అతనికి పెట్టాము 4 లక్షలు అయితే. అందులో మేము పెట్టింది ఎంత అండి బిల్లు? వీళ్ళు చెప్పి చేయలేరా? ఎందుకండి మేము తిరుగుతాం? ఇంక వేస్ట్ అండి. అందుకని ఈరోజు నుంచి